హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్. సో ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సరే, చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారో నాకు ఎప్పటిలాగే కామెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకుంటూ ఉండండి. సో ఈరోజు వీడియో 100% మీ అందరికీ హెల్ప్ అయ్యే వీడియో అన్నమాట. ఎవ్వరు కూడాను ఇది మనకి యూస్ఫుల్ కాదు అని మాత్రం స్కిప్ చేయొద్దు, ఎందుకంటే చాలా మంచి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో మీకు దొరకపోతుంది. సో ఎందుకంటే చాలామందికి ఎన్నో రకాల అనుమానాలు, సో ఈ డౌట్స్ అన్నీ వస్తూ ఉంటాయి. కానీ బట్ నార్మల్గా తీసుకున్నట్లయితే ఎప్పుడు కూడా కొంతమంది ఒక పాయింట్ రేస్ చేసుకుంటారు ఉంటారు. అదేంటంటే, కొన్ని అశ్లీలకరమైన వీడియోస్ చూస్తున్నప్పుడు, లేదంటే ఎవరైనా నార్మల్గా ఫ్రెండ్స్, కొంతమంది క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారనమాట, అంటే ప్రతి ఒక్కటి షేర్ చేసుకుంటారు. అది కేవలం బెడ్రూమ్లో విషయాలు కూడా షేర్ చేసుకున్న ఫ్రెండ్స్ కూడా కొంతమంది ఉంటారు. సో అలాంటప్పుడు ఏంటంటే, కొంతమంది మ్యారేజ్ అయిన వాళ్ళు ఎవరైనా సరే, లేదా అన్మ్యారీడ్ పర్సన్స్ అయినా సరే, ఏంటంటే అరే వీడియోస్లో కొన్ని చూసినప్పుడు వాళ్ళు ఎక్కువసేపు అలా చేస్తున్నారు, గంటల తరబడి అలా చెయ్యొచ్చా, అలా చేస్తారా అనే డౌట్ వస్తూ ఉంటుంది. కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు కానీ, సంథింగ్ ఏదైనా రిలేషన్ మెయింటైన్ చేస్తున్న వాళ్ళని కానీ, ఎవరైనా ఫ్రెండ్స్ అడిగినప్పుడు ఏంటంటే, కొంతమంది అడుగుతారు, అరే నీకు కొత్తగా మ్యారేజ్ అయింది కదా, సో మీ వైఫ్తో ఎంతసేపు ఉంటున్నావు నువ్వు అని చెప్పేసి కొంతమంది ఇలాంటి విషయాలు కూడా టాపిక్ చేసుకునే కొంతమంది బాయ్స్ ఉన్నారు. సో కొంతమంది ఏంటంటే, వాళ్ళ వైఫ్తో ఎక్కువసేపు స్పెండ్ చెయ్యకపోయినా కూడాను వాళ్ళు ఎలా చెప్పుకుంటారు అంటే, నేను 1 అవర్ తనతో ఉన్నాను, సో 2 అవర్స్ ఉన్నాను, సో ఇట్లా చెప్పుకుంటారు, అంటే డబ్బా కొట్టుకుంటూ ఉంటారనమాట. సో ఇలాంటివన్నీ వాళ్ళు విన్నప్పుడు ఏంటంటే, అరే నిజమేనేమో అనుకుంటూ ఉంటారు, షాక్ అయిపోతూ ఉంటారు. అవునా, నిజమా అన్ను, చాలా గ్రేట్ అండ్ నేను ఉన్నాను, నేను చాలా వేస్ట్, నేను 1 or 2 మినిట్స్కి నాకు స్పర్మ్ లీక్ అయిపోతుంది అని చెప్పేసి చాలామంది అబ్బాయిలు అనుకుంటూ ఉంటారు. కానీ ఇది చాలా రాంగ్ అనమాట. వాళ్ళు చెప్పేవన్నీ అబద్ధాలే, ఒక్కటి నిజం ఉండదు. క్లియర్గా మనం మాట్లాడుకుంటే, కొన్ని వీడియోస్ చూసినప్పుడు కూడా నేను చెప్పాను కదా ముందుగా మీకు, సో వాళ్ళు ఇంతసేపు ఉంటున్నారు, సో మనం ఎందుకు అలా ఉండలేకపోతున్నాము, అసలు నిజంగా గంటసేపు ఎవరైనా అలా చేస్తారా అలాంటి పనులు అని చాలామందికి డౌట్స్ వస్తూ ఉంటాయి. బట్ నేను కొన్ని అసభ్యకరమైన వీడియోస్ కొన్ని చూస్తూ ఉంటారు కొంతమంది, సో అవి చూసి నిజమని నమ్మేస్తూ ఉంటారు. కానీ దాంట్లో కూడా నిజం ఉండదు, ఎందుకంటే అది రియల్ కాదు, రియల్ వీడియో అది. ఎందుకంటే వాళ్ళు జస్ట్ నార్మల్గా ఎప్పుడైనా సరే కలిసినప్పుడు అది ఒక్కసారిగా షూట్ చేయరు. అది జస్ట్ అంటే ఆ డేలో, అంటే వీళ్ళు కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళీ కలిసినప్పుడు మళ్ళీ కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళీ కలవటం, ఇట్లా చాలా చాలా టేక్స్ పడుతుంది అన్నమాట. సో అదంతా తీసుకొచ్చేసి యాడ్ చేసేసి ఒక వీడియో రూపంలో వాళ్ళు ప్రజెంట్ చేస్తారు. సో అది ఏమనుకుంటారు చూసినప్పుడు, నార్మల్గా ఒకేసారి చేస్తున్నారు, చాలా ఎక్కువసేపు చేస్తున్నారు, వాళ్ళు ఏం తీసుకుంటారో, ఏం తింటారో, ఏదైనా టాబ్లెట్ వాడతారా, లేకపోతే ఇంకేమైనా యూజ్ చేస్తారా, వాళ్ళకి ఎందుకు అంత స్టామినా వస్తుంది, సో మాకెందుకు అలా రావట్లేదు అని చెప్పేసి బాయ్స్ కొంతమంది ఫీల్ అయిపోతూ ఉంటారనమాట. సో అవన్నీ జస్ట్ రియల్ అండి, రియల్ కానే కాదు. ఎవరు అవి చూసి నిజమని చెప్పేసి నమ్మమాకండి. అండ్ మీ ఫ్రెండ్సే నేను చెప్పిన విధంగా మేము అంతసేపు ఉన్నాం ఇంతసేపు ఉన్నాం అని చెప్పినా కూడా నమ్మొద్దు, ఎందుకంటే ఎవరైనా కానీ మగవాళ్ళు జస్ట్ ఒక 10 minutes or 15 minutes అండ్ మహా వాళ్ళకి ఫుల్ స్టామినా ఉన్న వాళ్ళైతే 30 మినిట్స్ కంటే ఎక్కువసేపు ఎవ్వరు చేయలేరు. సో బాయ్స్ ఎవరు చేయలేరు, గుర్తుపెట్టుకోండి. సో ఇంకొక విషయం చెప్తాను, నార్మల్గా మ్యారేజ్ అయిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు చాలా కూల్గా ప్రశాంతంగా ఉంటారు, వాళ్ళ వైఫ్తో కలుస్తుంటారు. కానీ ఈ అన్మ్యారీడ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో అబ్బాయిలు, ఈ పెళ్ళి కానీ వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే, వాళ్ళకి ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు ఏవైనా సరే ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకోవటం కానీ, లేదంటే అన్నోన్ పర్సన్తో కలవటం కానీ, లేదా లవర్స్తో మెయింటైన్ చేయటం కానీ ఫిజికల్గా, సో ఇలాంటివి చేస్తుంటారు. ఇలాంటివి చేసే వాళ్ళకి ఏంటంటే ఒక భయం ఉంటుంది, అరే ఇలా చేస్తున్నాను ఇది కరెక్టా కాదా, లేకపోతే ఎవరైనా చూస్తారా. సో ఇలాంటి టెన్షన్ భయాలు పెట్టుకొని కలవటం వల్ల ఏమవుతుంది అంటే, వాళ్ళకి వెంటనే 1 or 2 మినిట్స్లోనే స్పర్మ్ లీక్ అయిపోతూ ఉంటుంది అన్నమాట. సో అంటే మ్యారేజ్ అయిన వాళ్ళకి, మ్యారేజ్ కాని వాళ్ళు చేసే పనులకి డిఫరెన్స్ అనమాట ఇది. వాళ్ళకి వైఫ్ కాబట్టి ఏ భయము ఉండదు, టెన్షను ఉండదు, వైఫ్తో కలుస్తున్నారు కాబట్టి వాళ్ళు కొంచెం ఎక్కువసేపు చేయగలుగుతారు. బట్ ఈ పెళ్ళి కాని అబ్బాయిలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి టెన్షన్స్ భయాల వల్ల వెంటనే లీక్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో అదొక మెయిన్ రీజన్, అంటే కొంతమందికి నాకు వెంటనే లీక్ అవుతుందనే ప్రాబ్లమ్స్ నాకు వస్తున్నాయి అని చెప్పేసి ఫీల్ అవుతూ ఉంటారు కదా, సో దానికోసం చెప్తున్నాను అనమాట.
సో అదనమాట ఫైనల్ గా చాలా మంది అపోహలు అనమాట అబ్బాయిలకి. సో నిజంగా అసలు గంట సేపు అలా చేస్తారా అనే డౌట్ ఉన్న వాళ్ళకి ఈ వీడియో ద్వారా క్లియర్ అవుతుంది అనుకుంటున్నాను. సో అలా అయితే ఎవరు చేయరండి. అండ్ నార్మల్గా యావరేజ్ పర్సంటేజ్ తీసుకున్నా కూడాను ఎవరైనా సరే 10 to 15 మినిట్స్ కంటే ఎక్కువ సేపు చేయటం అనేది దాదాపు కష్టం అనమాట. సో ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. అవన్నీ కూడాను జస్ట్ ట్రాష్ అనమాట, నమ్మమాకండి. అవన్నీ అంతసేపు ఎవరు చెయ్యరు. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, ఒకవేళ మేబీ మీకేమైనా సరే ఇలాంటి ఇష్యూ ఫేస్ చేస్తుంటే, నార్మల్గా స్పర్మ్ లీక్ అవుతుంది అనుకునే వాళ్ళ కోసం కూడా నేను చాలా వీడియోస్ షేర్ చేసుకుంటూ వచ్చాను. అండ్ లాస్ట్ వీడియోస్ అయితే కొన్ని చెక్ చేయండి మీరు. అండ్ దాంతోపాటుగా స్టార్టర్ స్టాపింగ్ ఎక్సర్సైజ్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. సో దాన్ని ఒకసారి చూసుకోండి మీరు వీడియో. సో అండ్ దాంతోపాటుగా బెస్ట్ ఫుడ్ మెయింటైన్ చేయండి అండ్ ఎక్సర్సైజ్ మెయింటైన్ చేయండి. సో ఇంతకంటే బెటర్ ఆప్షన్ లేదు. సో ఇవన్నీ పర్ఫెక్ట్గా మీరు కంటిన్యూ చేసినట్లయితే డెఫినెట్లీ మీరు చాలా స్ట్రాంగ్ ఉంటారు, స్టామినా అనేది ఇంప్రూవ్ అవుతుంది అనమాట. అండ్ మెంటల్లీ మీరు ఎలాంటి స్ట్రెస్ కానీ డిప్రెషన్ కానీ వెళ్ళమాకండి. సో చాలా వరకు కూల్గా ఉండటానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి. దానివల్ల కూడా మీకు ఆ ఇంట్రెస్ట్ పెరుగుతుంది, స్టామినా లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయన్నమాట. సో అదే అండి ఫైనల్గా. సో ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చింది కదా. సో ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఈ వీడియో ద్వారా క్లియర్ అయిపోయాయి అనుకుంటున్నాను. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. నచ్చితే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఖచ్చితంగా ఎవరికైనా ఉపయోగపడుతుంది ఈ వీడియో, మన ఫ్రెండ్స్ ఎవరికైనా అని మీకు అట్లా అనిపిస్తే వెంటనే షేర్ కూడా ఉంటుంది కింద ఆప్షన్. సో అది కూడా క్లిక్ చేసేసి షేర్ చేసేసేయండి. అండ్ పర్సనల్ డౌట్స్ ఏమన్నా కూడాను నన్ను ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ అవ్వండి, లేదా మెయిల్లో అయినా కాంటాక్ట్ అవ్వండి. అండ్ మీ క్వశ్చన్ నేను ఎప్పుడు చెప్తుంటాను, మీ క్వశ్చన్ చాలా చాలా జెన్యున్గా ఉండాలి. అలాంటి వాళ్ళకి మాత్రమే నేను రిప్లై ఇస్తాను. సో జస్ట్ ఏదో టైంపాస్కి సంథింగ్ ఏదేదో చెప్పాలని ట్రై చేస్తూ నాకు ఎవరైనా సరే డిఎం చేస్తే మాత్రం అసలు పట్టించుకోను. సో అది విషయం అయితే. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ స్మైలింగ్, బాయ్.